ఇప్పుడు కేవలం వరకు అధిక బరువు నుంచి ప్రధాన దూరం చేసుకోండి రవితేజ గోపిచంద్ మల్లేని సినిమాకు బ్రేకులు పడ్డాయి ఈ మధ్యనే ఆర్భటంగా అనౌన్స్ చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎందుకు మొదలు కాలేదు బడ్జెట్ ఎక్కువైందని నిర్మాతలు వెనక్కి తగ్గారా రెమెండేషన్ పెంచేసిన రవితేజ కూడా ఒక కారణమా పెరిగిన నిర్మాత ది స్టోరీ సినిమా కోసం మాస్ రాజా అభిమానులే కాదు చాలా మంది వెయిట్ చేస్తున్నారు డోంట్ సీను బలుపు క్రాక్ తో హ్యాట్రిక్ కొట్టిన కాంబోపై ఆసక్తి నెలకొంది మైత్రి మూవీస్ బ్యానర్ లో వీరసింహారెడ్డి తీసిన గోపీచంద్ మరోసారి ఇదే బ్యానర్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు సినిమా గురువారం సెట్స్ పైకి రాకుండానే బ్రేక్ పడింది సినిమా ఫ్లాప్ అయినా తగ్గేదే లేదంటూ రెమనరేషన్ పెంచేస్తున్నాడు రవితేజ క్రాక్ ముందు వరకు పది కోట్లున్న రవితేజ రెమినరేషన్ ఇరవై నుంచి ఇరవై అంటూ పెంచుకుంటూ వెళ్లిపోయాడు టైగర్ నాగేశ్వరరావుతో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టారు ఏ లాంగ్వేజ్ లోనూ ఆడకపోయినా పాన్ ఇండియా ముద్ర పడినందుకు మరో ఐదు కోట్లు మాస్ రాజా ట్యాక్స్ వేసి ముప్పై కోట్లు డిమాండ్ చేస్తున్నారట రవితేజ రెమనరేషనే ముప్పై కోట్లయితే ఇతర నటీ నటులు టెక్నీషియన్స్ కు మరో ఇరవై కోట్లవుతుంది మరోవైపు గోపీచంద్ మరిని చెప్పిన కథ గా ఓవరాల్ ముప్పై నుంచి నలభై కోట్లు థియేట్రికల్ రైట్స్ రూపంలో వస్తే మిగతా అరవై కోట్లు శాటిలైట్ ఓటీటీ డబ్బింగ్ రైట్స్ రూపంలో వస్తాయని అంచనా వేశారు కానీ ఓటీటీలు గతంలో మాదిరి ఎంతకైనా కొనే కాన్సెప్ట్ నుంచి బయటకొచ్చేసి గీసి గీసి బేరాలాడుతున్నాయి ఎవరూ ముందుకు రాకపోవడంతో రవితేజపై వంద కోట్ల బడ్జెట్ భారం అవుతోందని ముందే జాగ్రత్త పడ్డ నిర్మాతలు వెనక్కి తగ్గారట కరోనా టైంలో ఓటీటీలు చాలా సినిమాలని ఆదుకున్నాయి నష్టం కోట్లల్లో ఉంటుందని లెక్కలేసుకున్న నిర్మాతల్ని ఒడ్డున పడేశాయి ఫ్లాప్ సినిమాలను ఓటీటీలో ఎవరూ చూడకపోవడంతో భారీ మొత్తంతో కొంటే వీటికి గిట్టుబాటు అవ్వడం లేదు దీంతో ఓటీటీ రైట్స్ ని బాగా తగ్గించేశాయి

బడ్జెట్ పెంచేస్తే వర్కౌట్ కాదు ఓటీటీని నమ్ముకొని తెగ ఖర్చు పెడుతున్న నిర్మాతలకు రవితేజ గోపిచంద్ మూవీ పెద్ద షాక్ ఇచ్చింది పాన్ ఇండియా పేరుతో రెమ్యునరేషన్ పెంచేయడం బాలీవుడ్ హీరోయిన్ పాన్ ఇండియా క్యాస్టింగ్ అంటూ వెళితే కంగు తినక తప్పదు ఇప్పటి వరకు ఫార్టీ పర్సెంట్ థియేట్రికల్ కలెక్షన్స్ మిగతా సిక్స్టీ పర్సెంట్ శాటిలైట్ ఓటీటీ డబ్బింగ్ రైట్స్ పెడుతున్నాయి ఓటీటీలు ఇస్తున్న షాకులతో ఎక్కువ శాతం థియేట్రికల్ కలెక్షన్స్ పై ఆధారపడక తప్పదు